భూకబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని విద్యుత్ శాఖ మంత్రి భారనేని శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. స్పందన భవన్లో కోవిడ్ నియంత్రణపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూకబ్జాలు జరిగాయని, టీడీపీ నాయకులు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సరైన డాక్యుమెంట్లతో తన వద్దకు వస్తే న్యాయం చేస్తానని తెలిపారు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, ఎక్కడ ఇప్పుడు కూడా నాకు ఇట్లాంటి మచ్చలేదు. కావాలని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎవరన్నా కబ్జా చేసి ఉంటే వాళ్ళకి మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఏమైనా కాగితాలు తీసుకొస్తే వాళ్ళు న్యాయం చేస్తాం. ఇప్పుడు నిన్న ఒక ఇష్యూ జరిగింది, అది సంతోష్ దుప్పాడు కాన్స్టిట్యూన్సీలో, అది కూడా తీసుకొచ్చి ఒంగోలు కాన్స్టిట్యూన్సీ అని చెప్పి టీడీపీ ప్రెస్ మీట్ పెడతారు. ఏంటి కేవలం నా మీద బురదలడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది ఏంటి విషయం అని కూడా తెలియకుండా, నిన్న నాకు తెలిసిన వెంటనే కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరు డాక్యుమెంట్స్ చూడండి, ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి ఏమని చెప్పా. వాళ్ళు వెరిఫై చేస్తే ఇద్దరిది కాదంట, ఇద్దరికి సంబంధం లేదన్నారు. నేను చెప్పిన ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి ఇద్దరు లోపలేనని చెప్పిన, ఇది కరెక్టా కాదా చెప్పండి. మరి ఎందుకు వాళ్ళు టీడీపీ వాళ్ళు సందర్భ కాన్స్టిట్యూన్స్ కూడా నా మీద ఎందుకు మాట్లాడతారు ఏం మెలకుండా ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఒకటే చెప్తున్నా, ఎవరు మనం కట్టడనాసరు ఎవరు మాట్లాడారు కొట్టారు. వాళ్ళకి హెచ్చరిస్తున్న పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. డిఫర్మేషన్ షూట్ వేస్తా నీ ఏందో అనుకుంటున్నారు, మరీ మెలకుండా అండి ఇష్టం వచ్చిన మాట్లాడితే. అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఇక్కడ ఒక ఇద్దరు తయారయ్యారు, ఇద్దరు కలిసి చేయటం చెప్తున్నా వాళ్ళందరికీ. ఎక్కడైనా ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్తున్నా, మన ఒంగోలు పట్ల ఒంగోలు టౌన్లో ఎక్కడైనా కబ్జా జరిగి వాళ్ళకి అన్యాయం జరిగితే నా దగ్గర తీసుకొస్తే న్యాయం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి ఏది అవును మంగమూరు జరిగిన విషయం చెప్తున్నా. మంగమూరు డొంకలో జరిగిన విషయంలో అక్కడ ఓనర్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, మేము వాళ్ళకి అమ్మామండి అని చెప్పారు. అంటే అమ్మటం ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాదండి ఇదని చెప్పి చూపి వచ్చారు ఎవరన్నా? మరి రాకుండా ఎందుకు మాట్లాడతారు? ఎవరన్నా తీసుకురండి, ఎవరన్నా వచ్చి ఇది మాదండి మన డాక్యుమెంట్స్ తీసుకొస్తే వాళ్ళకి ఏం న్యాయం చేస్తాం. అతను ఏమన్నాడు వెంకటరెడ్డి? ఎవరన్నా వారు ఓనర్స్ వచ్చి మాదని వేరే వాళ్ళని వచ్చి మాది ఇదని చెప్తే నేను నా డబ్బులు వెనక్కి తీసుకుంటాను, నేను వాళ్ళ దగ్గర కొనుక్కోను అని చెప్పాడు. ఎవరు రాలే ఈరోజుకి? అదేమైనా ప్రాబ్లం అయితే చెప్పండి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వెంటనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఒక పార్టీ ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీ? వైఎస్ఆర్ పార్టీ. అతని మీద కూడా చర్యలు తీసుకోమన్నాం. మాకేంటిది? నేను చెప్తున్నాను, ఒంగోలు సుబ్బారావుకి డాక్యుమెంట్స్ తీసుకురమ్మను, నిజంగా ఉంటే ఆయన సొంతమైతే నేను దగ్గర నుండి ఇప్పిస్తా. మీకు క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నా, అతను డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురమ్మండి, నేను నా దగ్గర రమ్మనండి, నేను జాయిన్ చేస్తా. ఇదేంటి ఇది? ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడ ఎప్పుడు లేదు మాకు ఇది. మరి అతను ఓడిపోయి ఎట్లా మళ్ళీ రేపు మళ్ళీ గెలలేము? ఏదో రకంగా బురద జల్లాలి ప్రకాశం జిల్లా ప్రజలకి, మరి ఒంగోలు ప్రజలకి అంత మా అబద్ధాలు చెప్పి మోసం చేసేదానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించేది లేదు. అతనిలాగా కాంట్రాక్టరు ఆయన చెప్పి వద్దంటే కాంట్రాక్టర్ వర్క్ చేశాడని చెప్పి ఇల్లు పగలు కొట్టించాడు. అతను సామాజిక వర్గమే, అది అతనికి చరిత్ర. మా చరిత్ర ఎవరు వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ సామాజిక టీడీపీ వాళ్ళు వచ్చి అడిగితే పనిచేశా, అది మా చరిత్ర. వాళ్ళ తాత విగ్రహం కలెక్టర్ ఎస్పీ ఆపితే నేను పెట్టించా. ఏం దామచల ఆంజనేయులు గారు ఏమన్నా ఒంగోలులో ఏమన్నా కట్టించాడా? ఏమైనా చేశాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు? అయినా కానీ వాళ్ళు విగ్రహం పెడతానంటే నేను పెట్టించాను. ఆయన కలెక్టర్ ఎస్పీ ఆపితే వాళ్ళ బాబాయ్ వచ్చి అడిగితే నేను పెట్టించా, అది మా చరిత్ర. అతని చరిత్ర ఊరుకు అడు కూర్చొని దొంగవారాలు చాటుగా ధైర్యం ఉంటే ముందరకు వచ్చి మాట్లాడు. ఎందుకు ఊరికి చాటు మన పిల్లల్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే తప్పితే ఏం లేదు.
ఎక్కడైనా అన్యాయం జరిగితే భూ కబ్జాలు జరిగితే మటుకి నా దృష్టికి వస్తే తప్పకుండా న్యాయం చేస్తాం. అది ఏ పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం. మేము ఆశ బాగుంటున్నాం తప్ప వాళ్ళ ఆశల కోసం మేము అదులు చాల్సే పరిస్థితి లేదు. అది మంచి పద్ధతి కాదు. ఎవరు చేసినా కానీ ఒకటి ఒకటి అంటాడు మంత్రి గారి పాపం ఆయన అమాయకులే వాళ్ళ అబ్బాయి మా వాడు ఊరికి అడుపు మాట్లాడతాడు అంటే వాడు జనాలు తిరుగుతున్నాడు కదా వాడిని ఇది చేయాలని